ఏంటి ఇంకా తగలేదు, టైం ఎంత అయిందో చూసావా, కాలేజీకి వెళ్ళవా? ఈరోజు బాగా నీరసంగా ఉంది మమ్మీ, జ్వరం ఉన్నట్టుంది, బాగా వేడి కూడా ఉంది ఒళ్ళు. ఈరోజు నువ్వు కాలేజీకి వెళ్ళను. ఏంటి కాలేజీకి వెళ్ళవా? నువ్వు వెళ్ళకపోతే కాలేజీలో ఆబ్సెంట్ వేస్తారు, ఫైన్ కూడా వేస్తారు. మీ నాన్నకి నేను చెప్పలేనమ్మా. ఫైన్ గురించా నువ్వు భయపడేది? అలా అయితే నువ్వు ఏం టెన్షన్ పడక్కర్లేదు మమ్మీ, నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాను. రేపు అది కాలేజీలో సబ్మిట్ చేశాననుకో, ఫైన్ వేరు, అటెండెన్స్ కూడా వేస్తారు. ఆహా, అక్కడ వరకు ఎలాగో వెళ్తున్నావు కదా, ఆ పక్క రోడ్లోని కాలేజీ ఉంది, వెళ్ళి కూర్చుని సాయంత్రం వరకు జాగ్రత్తగా వచ్చేసాయి. రేపటికి కూడా తగ్గకపోతే అప్పుడు ఉపయోగపడుతులే మెడికల్ సర్టిఫికేట్. మంజు ఏంటి ఎలా ఉన్నావు? ఫోన్ పాడైపోయింది మమ్మీ. ఏంటి ఏమైంది? ఫోన్ పాడైపోయింది. ఏంటి ఏమైంది? ఫోన్ పాడైపోయిందని చెప్తున్నానా, ఎన్నిసార్లు అడుగుతావు? ఏమీ లేదు, నీ ఫోన్ పాడైపోయిందని వింటుంటేనే చెవులకి ఎంత హాయిగా ఉందో. మమ్మీ, నాకెందుకో బస్ ఇప్పటి వరకు రాలేదంటే ఇంక రాదేమో అనిపిస్తుంది. ఎందుకు రాదే? వేలకి 1000 పోస్ట్ టికెట్లు కొంటుంటే, రాకపోతే వాడి పని చెప్తా. రాదనుకుంటా. వస్తుంది. రాదు. వస్తుంది. అరే రాదంటున్నా కదా. వస్తుందని చెప్తున్నాను కదా. సరే అయితే 1000 రూపీస్ బెట్టా. సరే బెట్. చూడు. బస్సు రాదన్నా, చూసావా వచ్చింది. ఇటువ్వు వెయ్య. ఆహా, బస్సు ఎక్కడొచ్చింది? డ్రైవర్ తీసుకొచ్చాడు. నువ్వు ఓడిపోయావు, వెయ్యి తీ. అదే చిచ్చి, నీకు కావడి తెలుసా, మేమిద్దరం రోడ్ పైన నడుచుకుంటూ వెళ్ళామనుకో, దాన్ని చిన్నపిల్లలు చూసి ఆంటీ అంటారు, నన్ను అయితే అక్క అంటారు. ఆంటీ ఆంటీ కామెడీ అని. మా ఇల్లు ఎక్కడో పోయింది, కనిపించట్లేదు. అయిందా? బాగైందా? వినేసిందా? నువ్వేమి చేశావు నేరం.